తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు విశాఖపట్నం మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం 40వ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు ఆర్ఆర్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు కేక్ కట్ చేశారు. అనంతరం వంద పడకల ఆసుపత్రి ఈఎస్ఐ నందు పేద రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ నీలపు జోగి, కోరాడ శ్రీను, మజ్జి సోమేష్ మరియు అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ వేడుకల్లో భాగంగా ఈఎస్ఐ హాస్పిటల్లో రోగులకి పళ్ళు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తి. 70 ఏళ్ల ప్రస్థానంలో అనేక సవాళ్లు, మైలురాళ్లు, పదవులు అధిరోహించినటువంటి వ్యక్తి. ప్రపంచంలోనే ఒక తెలుగువారికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి, అంటే చిన్న వయసులోనే ఒక మంత్రిగా శాసనసభ్యుని శాసనసభలో అడుగుపెట్టి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కొత్త రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవశాలి. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజల పక్షాలు నిలవాలని నిరంతర శ్రామికుడిగా 70 ఏళ్ల ప్రాయంలో కూడా నిత్య యవ్వనంతో ఇప్పుడు కూడా మేమందరం కూడా చూస్తూ ఉంటాం. రోజుకి 18 గంటలు పనిచేస్తున్నా ఎక్కడ అలసట లేకుండా ఆయన ఒక యువకుడిలాగా ఆయన పనిచేయడమే కాదు, అందరినీ కూడా యంత్రాంగాన్ని, అధికారంలో ఉంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రతిపక్షంలో ఉంటే పార్టీ యంత్రాంగాన్ని కూడా నిరంతర కార్యక్రమాలతో మరి వెళ్ళేటువంటి అనుభవశాలి. ఆయన ఆహార అలవాట్లు కానీ ఆయనకు ఉండేటువంటి ప్రతిదీ కూడా ఆదర్శప్రాయం ఈరోజు చూస్తే. ఎందుకంటే ఎంతో పని ఒత్తి నుండి ఆ స్ట్రెస్, అలసట మనుషుల్లో కనబడుతూ ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా ఎంత పని చేసినా ఉదయం నుంచి సాయంత్రం మేము అందరూ అనుకుంటుంటాం. నాయకులందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈరోజు రెగ్యులర్గా ఒక యాక్టివిటీతో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆయన ఆ పని చేస్తున్నా, ఎప్పుడు కూడా నిత్య యవ్వనంతో ఉత్సాహంతో పనిచేసేటువంటి నాయకుడు. ఇదే యవ్వనం, ఇదే ఉత్సాహం భవిష్యత్తులో కూడా ఈ ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం ఆయనకి ఇంకా 100 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నారా చంద్రబాబు నాయుడు గారు మరి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు సింధియా న్యూ కాలనీ జంక్షన్లో మరి గౌరవనీయులు శాసనసభ్యులైనటువంటి గణబాబు గారి చేతుల ద్వారా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఆయన చేతుల ద్వారా మరి ఈరోజు మరి ఈఎస్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి, అలాగే ఓపీ పేషెంట్లకు కూడిన మరి ఫ్రూట్స్, బ్లడ్లు ఇవ్వాలి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. మరి దానికి ఈరోజు మొత్తం వార్డులో ఉన్న ముఖ్య నాయకులు, అలాగే ప్రెసిడెంట్లు అందరూ కూడా రావడం జరిగింది.